వచ్చే ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్ టారిఫ్ ను ఏపీ ఇఆర్సీ ప్రకటించింది. గృహ వినియోగదారులపై అదనపు భారం లేకుండాని ఛార్జీలు నిర్ణయం తీసుకుంది. గిరిజన హరిజన వాడులు కుల వృత్తుల వారికి ఇచ్చే ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. రైతుల ఉచిత విద్యుత్ కు 7297 కోట్లు భరించేందుకు ప్రభుత్వం సమ్మతి తెలిపిందని చెప్పింది. ఇక వ్యవసాయ వినియోగదారులకు ఏటా ప్రభుత్వం భరించే ఈ రాయితీ భారం ఇది మొత్తం 7297.08 కోట్ల రూపాయలు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఎవరికి వర్తిస్తుందంటే కార్పొరేటేతర రైతులు అంటే నాన్ కార్పొరేట్ ఫార్మర్స్, తర్వాత షుగర్ కేన్ క్రషింగ్, తర్వాత నర్సరీలు, దోబీ ఘాట్లు. ఇక వ్యవసాయ వినియోగదారులకు ఏటా ప్రభుత్వం భరించే ఈ రాయితీ భారం ఇది మొత్తం 7297.08 కోట్ల రూపాయలు భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ఎవరికి వర్తిస్తుందంటే కార్పొరేటేతర రైతులు అంటే నాన్ కార్పొరేట్ ఫార్మర్స్, తర్వాత షుగర్ కేన్ క్రషింగ్, తర్వాత నర్సరీలు, దోబీ ఘాట్లు.